100% क्वेश्चन నామినేషన్స్ తో లేకపోవడమే ఒక మైనస్ నిజంగా చెప్తున్నాది ప్రతి ఒక్కళ్ళు కూడా లోపలికి వెళ్లి నామినేషన్స్ తో ఉండాలి కానీ నాకు ఒక విధంగా ప్లస్ ఒక విధంగా మైనస్ కూడా ఇప్పుడు బిగ్ బాస్ దాంట్లో ఇప్పుడు హిస్టరీలో 1 టు 7 సీజన్స్ తీసుకుంటే ఫస్ట్ టైం ఒక హౌస్ మేట్ 7 వారాలు నామినేట్ అవకుండా హౌస్ లో ఉంటూ నామినేట్ అవకుండా ఉన్న ఒకే ఒక ఒక వ్యక్తి సందీప్ మాస్టర్ అన్న ఫస్ట్ 3 వారాలు కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అన్న సందీప్ అన్న చెప్పండి చెప్పండి ఫస్ట్ 3 వారాలు కూడా సూపర్ ఒక నిమిషం శివాజీ అన్నకు బిచ్చలే ఆయనరావు అన్న క్వశ్చన్ అడిగినప్పుడు ఇంకో క్వశ్చన్ అడిగితే ఎలా చెప్తారు అన్న ఫస్ట్ అన్ని 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 మాట్లాడుకుందాం ఫస్ట్ 3 వారాలు అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పదం స్టార్మ అన్నది అండర్లైన్ ఓకే అదే అది చెప్తున్నా అదే ఇప్పుడు స్టార్మ అని అన్నదానికి నేను నేనేమన్నా సీరియల్ యాక్టర్నా నేనేమన్నా వాళ్ళకి ఫ్రెండ్నా ఏమీ లేదన్నా ఇక్కడ లోపల ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది ఇన్ఫ్లుయెన్స్ అయితే నేను ఎందుకు నామినేట్ అవుతా ఇప్పుడు శర్మ బ్యాచ్ నుంచి వచ్చిన అర్జునే అనుకుందాం పోను అర్జునే నన్ను నామినేట్ చేశాడు కదా డైరెక్ట్ గా వచ్చి ఒకటన్నా గుడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు మీరు అడుగుతుంటే నేను టక్ మంది ఇందాక నుంచి కనెక్ట్ అయ్యా మీతో మాట్లాడుతున్నాను ఓకే ఇది జస్ట్ బాండింగ్ కనెక్షన్ అంతే ఇప్పుడు లోపల వాళ్ళతో ఉన్న చిన్న కనెక్షన్ ఇప్పుడు నేను నా ప్రాబ్లమ్స్ చెప్పుకున్నప్పుడు ప్రియాంక విన్నదన్న నేను ఏడ్చినప్పుడు నా పక్కన ప్రియాంక ఉందన్న నా ఫైనాన్షియల్ ప్రాబ్లం గురించి నేను చెప్పుకున్నప్పుడు అమర్ నా పక్కన ఉన్నాడు శోభ ఉంది యావర్ ఉన్నాడు యావర్కి ఎన్నోసార్లు ఏడ్చాడు 2 రోజులు 3 రోజుల క్రితం కూడా యావర్ పొద్దున్న లేచి కూర్చొని ఒక్కడే ఏడుస్తుంటే నేను పోయిన అంటే ఒక్కసారి కూడా మీరు వాళ్ళని నామినేట్ చేయలేదు కదన్న ఎవర్ని నాకు 5 వీక్స్ నామినేషన్ లేదు ఓకే మీరు అన్నది నేను వాళ్ళని నామినేట్ చేయలేదంటే వాళ్ళకన్నా పెద్ద రీజన్స్ నాకు ఉన్నాయి ఇప్పుడు నేను రేపు నెక్స్ట్ వీక్ లో ఉండుంటే నేను ఖచ్చితంగా అమర్ని నామినేట్ చేశాను ఫౌల్ గేమ్ ఆడినది ఎందుకంటే ఒక్కడి వల్ల 6 బలైపోయారు ఈ రోజు ఒక్కడి ఒక్క ఫౌల్ గేమ్ వల్ల ప్రియాంక శోభ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకోళ్ళు తేజ శివన్న ఇట్లా చాలా మంది అంటే ఇప్పుడు ఫౌల్ గేమ్ ఆడుతున్నప్పుడు నాకు నీకు ఆన్సర్ తెలిస్తే ఇలా అను నీకు ఆన్సర్ తెలిస్తే ఇలా అను అని చెప్పాడు చెప్పడం బట్టే కదా ఇప్పుడు నాకు సార్ 6 లేపి 6 ఫ్రాగ్లు ఎరగొట్టాడు లాస్ట్ వీక్ లో కానీ వాళ్ళు మాత్రం ఎలిమినేట్ చేయలేదు కదా సీరియల్ బ్యాచ్ ని అదన్న ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్ బేస్ అట్లా ఉంది వాళ్ళ ఓటింగ్ ప్రాసెస్ అట్లా ఉంది కాకపోతే ఒకటన్న నేను ఎటువంటి పిఆర్ ఎటువంటి ఓట్ బ్యాంకింగ్ పెట్టుకుని పేటిఎం బ్యాచ్ పెట్టుకుని నేనైతే లోపలికి పోలేదన్న ఇది నేను నమ్ముకున్న డాన్స్ క్లాస్ లో కూర్చున్నా నేను నమ్ముకున్న డాన్స్ ఫ్లోర్ మీద ఒట్టేసి చెప్పు నాకు సపోర్ట్ చేసింది ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్న నా జెన్యూన్ నార్మల్ గా నాతో ఉండే మనుషులే నన్ను ఇష్టపడే నా డాన్స్ ఇష్టపడే మనుషులే నన్ను సపోర్ట్ చేశారు అన్న ఓట్లు తక్కువ వచ్చిన నా మనుషుల మాటకే నాకు నాకే ఒక డౌట్ ఉంది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నా డౌట్ నిజంగా చెప్తున్నా ఇప్పుడు నేను హౌస్ లోని పెద్దగా ఎవరితోని కూడా హార్ష్ గా వెళ్ళి గొడవ పడింది పెద్దగా లేదు ఎవరిని నేను శోభలాగా అరిసింది కూడా ఎవరిని లేదు గట్టి గట్టిగా అడవరాలు నువ్వు ఏదని ఇదని నేను పిచ్చోడు అన్నప్పుడు కూడా నేను తిట్టా వెళ్ళి పిచ్చోడు అనకూడదు నువ్వు అంత డైరెక్ట్గా పిచ్చోడు పిచ్చోడు అని మాట్లాడకూడదు అనుకో నేను చెప్పా ఓకే వాడి ఎవరి బిహేవియర్ అట్లా ఉన్నా కూడా నువ్వు డైరెక్ట్గా హిట్ అవ్వదు నువ్వు ఎర్రగడ్డ అన్నప్పుడు అంత ఫీల్ అయినప్పుడు పిచ్చోడు అని మాట్లాడకూడదు అన్న అండ్ హిట్లర్ అన్న పదం వచ్చినప్పుడు శోభకు కూడా నేను చెప్పా హిట్లర్ అన్న పదము తాను అనలేదు నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు అని నేను క్లియర్గా చెప్పాను శోభకు అయినా కూడా తను మళ్ళీ రియాక్ట్ అయ్యి మాట్లాడింది
నాకు కూడా డౌట్ ఏంటంటే నా మీద అంత పెద్ద కారణాలు ఏమీ లేవు కానీ ఎందుకు ఎలిమినేట్ అయ్యానంటే నాకు కూడా క్వశ్చన్ మార్క్. నేను స్ట్రాంగ్ ఆడే లాస్ట్ వీక్ చూస్తే అన్న లాస్ట్ వీక్ నేను కంటెండర్లు అయ్యా. సందీప్ నాకు తెలియదు అమ్మా ఏం.